సందిక్కాకి అని ఒక పేద రైతుండేవాడు. అతను గోపాల్పురం వద్ద కొంత డబ్బుని అప్పుగా తీసుకొని ఒక ఇంటిని నిర్మించుకుంటాడు. సందిక్కాకి వ్యవసాయం చేస్తూ వచ్చిన డబ్బుతో తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అలాగే మిగిలిన డబ్బుని గోపాల్ పావురానికి వడ్డీ కడుతూ ఉంటాడు. సందిక్కాకి భార్య పేరు కళ్యాణి పిచ్చుక. కళ్యాణి పిచ్చుక కూడా సందిక్కాకితో కలిసి వ్యవసాయం చేస్తూ ఉండేది. వారికి సారిక పిచ్చుక అని ఒక కూతురు కూడా ఉండేది. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి సందిక్కాకి పొలానికెళ్ళి పని మొదలుపెట్టేవాడు. మరోవైపేమో కళ్యాణి పిచ్చుక ఉదయాన్నే లేచి తయారయ్యి వంట చేసేది. ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత కళ్యాణి పిచ్చుక తన కూతురైన సారిక పిచ్చుకని బడి దగ్గర విడిచిపెట్టి భర్త కోసం ఆహారాన్ని తీసుకుని వెళ్ళేది. సందీప్కాకి మరియు కళ్యాణి పిచ్చుక పొలం వద్దనే ఆహారం తినేవాళ్ళు. అలా వాళ్ళు అక్కడే ఆహారాన్ని తిని పొలంలో పని చేసుకుంటూ ఉండేవాళ్ళు. గోపాల్ పావురం చాలా పెద్ద పొగరుబోతు. డబ్బు విషయంలో చాలా ఖచ్చితంగా ఉండేవాడు. ఎవరైనా వడ్డీ డబ్బులు ఎగరగొడితే అతని అనుచరుల చేత వారిని కొట్టించేవాడు. అలా గోపాల్ పావురం ఒకరోజు సందిక్కాకి పొలానికి వస్తాడు. సందిక్కాకి ఆ సమయంలో పొలంలో పనిచేసుకుంటూ ఉంటాడు. ఏమిటి గోపాల్ గారు, ఇలా వచ్చారు? నిన్ననే మీ వడ్డీ డబ్బులను ఇచ్చేశానుగా. అరే, నేనేదో సరదాగా వచ్చాను. ఏమిటి, ఈ మధ్య కూరగాయల్ని బాగా పండిస్తున్నావు అంటూ గోపాల్ పావురం సందీప్కాకి పండించిన కూరగాయలన్నీ కోసి తాను తెచ్చుకున్న ఒక సంచిలోకి వేసుకుంటూ ఉంటాడు. ఆపై డబ్బులు ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదేం బాగోలేదు గోపాల్ గారు. ఎంత నేను మీ వద్ద అప్పు తీసుకుంటే మాత్రం మీరు నా వద్ద ఇలా కూరగాయల్ని ఉచితంగా తీసుకోవడం ఏమీ బాగోలేదు. మీ వద్ద నేను అప్పు తీసుకున్నా సరే నెలకి మీ వడ్డీ కడుతూనే ఉన్నాను కదా. మీరు దయచేసి ఈ కూరగాయల డబ్బుల్ని ఇచ్చి వెళ్ళండి. అలా సందీప్కాకి చెప్పడంతో గోపాల్ పావురానికి చాలా కోపం వస్తుంది. గోపాల్ పావురం ఆ కూరగాయల సంచిని అక్కడే పడేసి కోపంగా వెళ్ళిపోతాడు. ఇక మరుసటి రోజు గోపాల్ పావురం సందీప్కాకి ఇంటి వద్దకొచ్చి పెద్ద గొడవ చేస్తాడు. నేను ఒక కొత్త ఇంటిని నిర్మించుకోవాలని అనుకుంటున్నాను. నువ్వు వీలైనంత త్వరగా నా వద్ద తీసుకున్న అప్పు డబ్బులు మొత్తాన్ని తిరిగి కట్టాయి. అలా గోపాల్ పావురం హెచ్చరించి వెళ్ళిపోతాడు. అంతేకాదు, ఆ రోజు రాత్రి గోపాల్ పావురం తన అనుచరులతో కలిసి సందీప్కాకి పొలానికి వెళ్తాడు. గోపాల్ పావురం చెప్పడంతో అతని అనుచరులు సందీప్కాకి పొలాన్ని నాశనం చేస్తారు. మరుసటి రోజు సందీప్కాకి పొలానికెళ్ళి చూడక ఆశ్చర్యపోతాడు. అతని పొలమంతా చెత్త కుప్పలా తయారై ఉంటుంది. కళ్యాణి పిచ్చుక పొలాన్ని చూసి ఏడవడం మొదలు పెడుతుంది. సందీప్కాకి ఇదంతా గోపాల్ పావురమే చేసుంటాడని తెలుసుకుంటాడు. ఏంటండి ఇలా జరిగింది? ఒక్కరోజులోనే మన జీవితమంతా మారిపోయింది. రేపు మనము ఈ కూరగాయల్ని తీసుకుని బజార్లో అమ్మి డబ్బుల్ని సంపాదించుకునే వాళ్ళం, కానీ ఇంతలోనే కళ్ళ ముందే కూరగాయలన్నీ పాడైపోయాయి. అలా కళ్యాణి పిచ్చుక బాధపడుతూ ఉంటుంది. సందీప్కాకి మాత్రం బాధని దిగమింగుకొని పొలంలో ఉన్న చెత్త మరియు నలిగిపోయిన కూరగాయలన్నింటినీ శుభ్రం చేయడం మొదలు పెడతాడు. భర్తని చూసి కళ్యాణి పిచ్చుక కూడా ధైర్యం తెచ్చుకుంటుంది. కళ్యాణి పిచ్చుక మరియు సందీప్కాకి ఇద్దరూ కలిసి తమ పొలాన్ని శుభ్రం చేస్తారు. అలాగే మరొక పంట వేయడానికని దున్నుతారు. అలా సందీప్కాకి ఏం పంట వెయ్యాలో తెలియక ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో సందీప్కాకి వద్దకు అతని మేనమామైన సుదర్శన్ కాకి వస్తాడు. సుదర్శన్ కాకి సందీప్కాకిని ఓదారుస్తాడు. అన్నట్టు ఇప్పుడు ఏం పంట వెయ్యాలని అనుకుంటున్నావు? అదే ఏమీ అర్థం కావడం లేదు మావయ్య. అసలే వేసవి కాలం మొదలయ్యింది. ఇప్పుడిక ఏం పంట వెయ్యాలో అర్థం కావడం లేదు. నాకేమో త్వరగా లాభాలు కావాలి.
ఒకవైపు ఆ గోపాల్ పౌరం డబ్బు కావాలంటూ నన్ను హింసిస్తున్నాడు. ఎక్కడికి 50 కిలోమీటర్ల దూరంలో ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఒక చెట్టు కింద ఒక చిలుక రకరకాల విత్తనాలను అమ్ముతూ ఉంటుంది. అక్కడ ఒక విత్తనాల దుకాణం ఉందని బహుశా ఎవ్వరికీ తెలిసుండదు. నువ్వు ఈరోజు రాత్రి ఆ దుకాణానికి వెళ్ళి పుచ్చకాయ విత్తనాలను తీసుకుండ్రా. పుచ్చకాయ పంట త్వరగా పండుతుంది. అరే, విత్తనాల కోసం అంత దూరం వెళ్ళాలా? ఇక్కడే పక్కనే ఉన్న దుకాణంలో కూడా దొరుకుతాయి కదా. నా మాట విని అడవిలో ఉన్న దుకాణంలోని విత్తనాలను కొను, నీకంతా మంచే జరుగుతుంది అని చెప్పి సుదర్శన్ కాకి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సందీప్ కాకేమో ఆ రాత్రి అడవికి బయలుదేరతాడు. సందీప్ కాకి అడవంతా వెతకగా అతనికి విత్తనాల దుకాణం కనిపిస్తుంది. విత్తనాల దుకాణంలో సిమ్రాన్ అని ఒక చిలుక విత్తనాలని అమ్ముతూ ఉంటుంది. నాకు పుచ్చకాయ విత్తనాలను ఇస్తారా? సందీప్ కాకి అడగడంతో సిమ్రాన్ చిలుక పుచ్చకాయ విత్తనాలను ఇస్తుంది. అలా సందీప్ కాకి ఆ విత్తనాలను తీసుకుని తిరిగి ఊరికి వచ్చేస్తాడు. మరుసటి రోజు సందీప్ కాకి మరియు కళ్యాణి పిచ్చుక ఇద్దరూ పొలంలో పుచ్చకాయ విత్తనాలను చల్లుతారు. రోజంతా విత్తనాలను చల్లి అలసిపోవడంతో ఇంటికెళ్ళి నిద్రపోతారు. ఇక మరుసటి రోజు పొలానికెళ్ళి చూడగా ఆశ్చర్యపోతారు. పంటంతా పెద్ద పెద్ద పుచ్చకాయలతో నిండిపోయి ఉంటుంది. ఒక్కో పుచ్చకాయ దాదాపు 20 కేజీల బరువు ఉంటుంది. ఆశ్చర్యంగా ఉందండి, నిన్ననేగా మనం విత్తనాలను చల్లాం, అప్పుడే ఇలా పంట పండిందేంటి, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. కళ్యాణ్ పిచ్చుకతో పాటు సందీప్ కాకి కూడా ఆశ్చర్యపోతాడు. ఇంతలో గోపాల్ పావురం అక్కడికొచ్చి ఇలా చెబుతాడు. చూసారా ప్రజలారా, ఒక్కరోజులోనే పుచ్చకాయల్ని ఎలా పండించాడో, ఖచ్చితంగా ఏదో ఒక హానికరమైన పదార్థాలనే వాడి ఉంటాడు, అందుకే పుచ్చకాయలు ఇలా పండాయి. చూడండి మీరే, ఎవ్వరూ ఇతని వద్ద పుచ్చకాయల్ని కొనొద్దు అలా గోపాల్ పావురం చెప్పడంతో ఊర్లోని వాళ్ళు సందీప్ కాకి వద్ద పుచ్చకాయల్ని అమ్మడానికని ముందుకురారు. గోపాల్ పావురం తెగ సంతోషపడుతూ ఉంటాడు. మరోవైపు డబ్బులు కావాలని సందీప్ కాకిని ఇబ్బంది కూడా పెడుతూ ఉంటాడు. సందీప్ కాకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో సారిక పిచ్చుక ఆకలి అని అనడంతో సందీప్ కాకి తాను పండించిన పుచ్చకాయల్ని కొయ్యాలని అనుకుంటాడు. సందీప్ కాకి పుచ్చకాయని సరిగ్గా సగానికి కట్ చేస్తాడు. సగం పుచ్చకాయని ముక్కలుగా కోస్తూ ఉంటాడు. మరోవైపు సారిక పిచ్చుక మరో సగం పుచ్చకాయని చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ ఉన్న సారికకి ఒక ఆలోచన కలుగుతుంది. సారిక సగం పుచ్చకాయతో గొడుగును తయారు చేయాలని అనుకుంటుంది. సారిక పిచ్చుక పుచ్చకాయని ముక్కలు చేయకుండా పండు మొత్తాన్ని గరిటతో తీసేస్తుంది. అలా తీయగా ఖాళీ పుచ్చకాయ తొక్క మాత్రం మిగులుతుంది. అది కూడా గుండ్రంగా ఉంటుంది. ఇక సారిక పిచ్చుక ఒక కర్రని ఆ పుచ్చకాయ తొక్కు మధ్యలో పికిస్తుంది. చూసారే నాన్నగారు, నేను ఈ పుచ్చకాయ పైన ఉన్న తొక్కుతో ఒక గొడుగుని ఎలా తయారు చేశాను అలా సారిక పిచ్చుక తాను తయారు చేసిన గొడుగుని తండ్రికి చూపిస్తుంది. కళ్యాణి పిచ్చుక మరియు సందీప్ కాకి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. సందీప్ కాకి తాను పండించిన పుచ్చకాయల్ని కనీసం పట్నంలో అయినా అమ్మి డబ్బుల్ని సంపాదించాలని అనుకుంటాడు. అలా పట్నానికి బయలుదేరుతూ ఉంటాడు. ఎండ బాగా కాస్తూ ఉండడంతో సారిక పిచ్చుక పుచ్చకాయ తొక్కతో తయారు చేసిన గొడుగుని తండ్రికి అందిస్తుంది. సందీప్ కాకి ఆ పెద్ద గొడుగుని తీసుకుని పట్నానికి బయలుదేరుతాడు. ఎండ బాగా కాస్తూ ఉంటుంది. కానీ ఆశ్చర్యమేంటంటే సందీప్ కాకి పట్టుకున్న గొడుగుల నుండి చల్లగా గాలి వీస్తూ ఉంటుంది. ఈ పుచ్చకాయ తొక్కు గొడుగుల నుండి చల్లటి గాలి వస్తుంది. ఏంటి, ఏసీ లాంటి గాలి వస్తే ఇంకా బాగుండేది అలా అనుకుంటాడో లేదు, ఆ గొడుగులో నుండి ఏసీ గాలి కూడా వస్తుంది. అప్పుడు అర్థమవుతుంది సందీప్ కాకి అదొక మాయ పుచ్చకాయ గొడుగు అని. వెంటనే సందీప్ కాకి ఇంటికెళ్తాడు. తాను పండించిన మరొక పుచ్చకాయని తీసుకొని అచ్చం సారిక పిచ్చుక తయారు చేసిన గొడుగులాగానే మరొకటి తయారు చేస్తాడు.
అందులో నుండి కూడా చల్లటి గాలి రావడం మొదలవుతుంది. కళ్యాణి పిచ్చుక మరియు సందీప్ కాకి ఆశ్చర్యపోతారు. చూసావా, ఈ పుచ్చకాయలతో తయారు చేసిన గొడుగు నుండి ఎంత చల్లటి గాలి వీస్తుందో. ఊర్లోని వాళ్ళు మన వద్ద పుచ్చకాయలు కొనకూడదని అనుకుంటున్నారు. పుచ్చకాయలు కొనకపోతే పోయారు. మనం వీటితో గొడుగుల్ని తయారు చేసి అమ్ముదాం. చల్లటి మాయా గొడుగులను ఊర్లోని వాళ్ళందరూ కొంటారు. అలా సందీప్ కాకి తాను పండించిన పుచ్చకాయలతో గొడుగుల్ని తయారు చేసి అమ్మడం మొదలు పెడతాడు. ఊర్లోని వాళ్ళందరికీ ఆ పుచ్చకాయ గొడుగు ఎంతగానో నచ్చుతుంది. అలా సందీప్ కాకి పుచ్చకాయ గొడుగుల్ని అమ్ముతూ చాలా డబ్బుల్ని సంపాదిస్తాడు. గోపాల్ పావురం వద్ద తీసుకున్న అప్పు డబ్బుల్ని మొత్తం తిరిగిచ్చేస్తాడు. కళ్యాణి పిచ్చుక చాలా పిసినారిది. కళ్యాణికి డబ్బంటే ప్రాణం. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టేది కాదు. ఉచితంగా అన్నీ లభించాలని అనుకునేది. తన పిసినారితనానికి తగ్గట్టుగా కళ్యాణి పిచ్చుకకి 6 ఆడపిల్లలుండేవాళ్లు. పెద్ద కూతురు పేరేమో సారిక పిచ్చుక, 2 కూతురు పేరేమో హారిక పిచ్చుక, 3 కూతురు పేరేమో మౌనిక పిచ్చుక, 4 కూతురు పేరు సోని పిచ్చుక, 5 పిచ్చుక పేరు విన్ని పిచ్చుక, ఇక 6 పిచ్చుక పేరు మిన్ని పిచ్చుక. తను చాలా అల్లరిపిల్ల. కళ్యాణి పిచ్చుక మిఠాయిల్ని తయారు చేసి వాటిని ఊరూరా తిరిగి అమ్ముతూ వచ్చిన డబ్బుతో తన జీవితాన్ని గడుపుతూ ఉండేది. కళ్యాణి మిఠాయిల తయారీలో కూడా పిసినారితనాన్ని చూపేది. నెయ్యి బదులుగా డాల్డా వాడేది. కాని పేరుకు మాత్రం స్వచ్ఛమైన నేతి మిఠాయిలని చెప్పేది. కళ్యాణి పిచ్చుక తాను సంపాదించిన డబ్బులన్నింటినీ ఒక పెట్టెలో దాచిపెట్టుకునేది. ఆ పెట్టె తాళాన్ని ఎప్పుడూ తన వద్దే ఉంచుకునేది. అమ్మా, వేసవి సెలవులు ముగిసిపోయాయి. ఇప్పుడు మేమిక బడికెళ్ళాలి. మా 6 పుస్తకాలు అలాగే యూనిఫామ్లు కొని పెట్టమ్మా. ఏంటి, మీ 6 యూనిఫామ్లు అలాగే పుస్తకాలు కొని పెట్టాలా? మీ 6 చదివించడానికి నేనేమి ధనవంతురాల్ని కాదు. మీ 6 ఒకే వయసు కాబట్టి మీలో ఎవరైనా 3 బడికి వెళ్ళండి, మరో 3 ఇంట్లోనే ఉండండి. బడికి వెళ్ళిన 3 ఇంట్లో ఉండే 3 పాఠాలను బోధించండి. అలా కళ్యాణి పిచ్చుక తన 6 కూతుర్లలో మొదటి 3 కూతుర్లను బడికి పంపేది. సారిక, హారిక మరియు మౌనిక పిచ్చుకలు బడికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు సాయంత్రం ఇంటికి తిరిగొచ్చి మరో 3 కూతుర్లకు చదువు చెప్పేవారు. ఒకరోజు కళ్యాణి పిచ్చుక వంట వండుతూ ఉంటుంది. అందరికోసం సాంబార్ని తయారు చేస్తూ ఉంటుంది కళ్యాణి పిచ్చుక. అరే, సాంబార్ ఏమిటి, ఇంత తక్కువగా వండాను. ఇంత సాంబార్ అందరికీ సరిపోదు. ఒక పని చేస్తాను అంటూ కళ్యాణి పిచ్చుక తాను వండిన సాంబార్లోకి 7 నీటిని వేస్తుంది. అలా వండిన సాంబార్ని నేలపై పెడుతుంది. ఇంతలో 6 పిచ్చుకలు ఆడుకుంటూ వచ్చి ఆ సాంబార్ని నెట్టేస్తారు. సాంబార్ అంతా కింద పడిపోతుంది. కళ్యాణి పిచ్చుకకి చాలా కోపం వస్తుంది. అరే, మీకేమైనా బుద్ధుందా? 4 కందిపప్పు వాడి ఇంత సాంబార్ని తయారు చేశాను, మీరేమో మొత్తం పాడు చేశారు. అంతా నా కర్మ అంటూ కళ్యాణి పిచ్చుక నేల మొత్తం శుభ్రం చేస్తుంది. మరోవైపు పిల్లలకి ఆకలి మొదలవుతుంది. పిచ్చుక పిల్లలు ఆకలి ఆకలి అంటూ కళ్యాణి చుట్టూ చేరుతారు. కళ్యాణికి ఏం చేయాలో అర్థం కాదు. కళ్యాణి పిచ్చుక కూరగాయల కోసం బజార్కని బయలుదేరుతుంది. బజార్లో సిమ్రాంచిలుక కూరగాయల్ని అమ్ముతూ ఉంటుంది. కళ్యాణి పిచ్చుక సిమ్రాంచిలుక కూరగాయల దుకాణం వద్దకు వెళ్ళి అన్ని కూరగాయల్ని పరీక్షించి చూస్తూ ఉంటుంది. మీకు ఎలాంటి కూరగాయలు కావాలి చెప్పండి, నేను వెతికి పెడతాను. నాకు 2 బెండకాయలు, 1 వంకాయ, అలాగే 1 టొమాటో, 1/2 ఉల్లిపాయ కావాలి. అలా కళ్యాణి పిచ్చుక కూరగాయల లిస్టు చెప్పడంతో సిమ్రాంచిలుక ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఇలా ఒక్కొక్క కూరగాయల్ని ఇవ్వమంటారా, లేక అన్నిటినీ కలిపి పులుసు వండి మరీ ఇవ్వమంటారా? ఎలా కనిపిస్తున్నాను నేను మీకు? కొంటే 1/2 లేదా 1 కొనండి, లేకపోతే ఇక్కడ నుండి వెళ్ళిపోండి అంటూ సిమ్రాంచిలుక కళ్యాణి పిచ్చుకని బాగా అరుస్తుంది.
కళ్యాణి పిచ్చుక సిమ్రాన్ చిలుక దుకాణం నుండి బయటికొచ్చేస్తుంది. అలా ఊరంతా వెతుకుతూ ఉండగా తనకొక ఇంటి ముందు వంకాయ చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టుకి ఒకే ఒక వంకాయ కాసి ఉంటుంది. కళ్యాణి పిచ్చుక ఆ వంకాయని కోసుకుని ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఒక్క వంకాయని చూసి ఆరుగురు పిచ్చుక పిల్లలు ఆశ్చర్యపోతారు. అమ్మా, ఈ ఒక్క వంకాయతో ఏం వంట చేస్తావు? నేనేదో ఒకటి చేస్తాను, నీకెందుకు, నువ్వెళ్ళి నీ పని చూసుకో. అలా కళ్యాణి పిచ్చుక ఆ ఒక్క వంకాయని 7 ముక్కలు చేస్తుంది. అలాగే మూకుడులో 7 గ్లాసుల నీరు వేసి 7 వంకాయ ముక్కలు వేసి ఉప్పు కారం వేసి బాగా ఉడికించి తీసుకొనొస్తుంది. పిల్లలు ఆ వంకాయ పులుసుని అస్సలు తినలేకపోతారు. ఒక్క ముద్ద పెట్టుకోగానే వారికి వంకాయ పులుసుపై విరక్తి కలుగుతుంది. పాపం, వారు ఆహారం కూడా తినకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు. అలా కళ్యాణి పిచ్చుక ప్రతిరోజు తన పిసినారితనంతో రకరకాల పిచ్చి వంటల్ని తయారు చేసి పిల్లలకు పెట్టేది. పిల్లలేమో అవి అస్సలు తినలేకపోయేవాళ్ళు. పిల్లల బట్టలు కూడా పూర్తిగా చినిగిపోతాయి. పిల్లలంతా కొత్త బట్టలు కావాలంటూ తల్లి దగ్గర మారం చేస్తారు. ఇక వారి కోసం బట్టలు కొనాలనుకుంటుంది కళ్యాణి పిచ్చుక. అలా కళ్యాణి పిచ్చుక సందీప్ కాకి దుకాణానికి వెళ్తుంది. చెప్పండి, మీకు ఎలాంటి దుస్తులు కావాలి? నాకు 6 కూతుర్లున్నారు, వారందరి కోసం మంచి ఫ్రాకులు చూపించండి. అలా కళ్యాణి పిచ్చుక అడగడంతో సందీప్ కాకి తన దుకాణంలో ఉన్న రకరకాల ఫ్రాకులను కళ్యాణి పిచ్చుకకి చూపిస్తాడు. కళ్యాణి పిచ్చుక ప్రతి ఫ్రాక్ యొక్క ధరని చూసి వాటిని పక్కన పెట్టేస్తూ ఉంటుంది. చూడండి, ఇవన్నీ కాస్త ఎక్కువ కాస్ట్లీగా ఉన్నాయి. నాకు 10 రూపాయల ఫ్రాక్ని చూపించండి. ఏమిటి, 10 రూపాయల ఫ్రాక్ని చూపించాలా? మా దుకాణంలో 10 రూపాయలకు ఖర్చీఫ్ కూడా రాదు. ముందు ఇక్కడ నుండి వెళ్ళిపో అమ్మా అంటూ సందీప్ కాకి కూడా కళ్యాణి పిచ్చుకని తన దుకాణంలో నుండి తరిమేస్తాడు. కళ్యాణి పిచ్చుక తన ఇంటికి వెళ్ళిపోతుంది. అలా కొంతకాలం గడుస్తుంది. ఒకరోజు పిల్లలంతా కళ్యాణి పిచ్చుక ఇనుపపెట్టిని పగలగొట్టడానికని ప్రయత్నిస్తారు. ఇంతలో కళ్యాణి పిచ్చుకొచ్చి వారిని తిడుతుంది. చూడండి పిల్లలు, ఇందులో ఒక దుష్టశక్తి ఉంది. మీరు గనక ఈ పెట్టిని తెరిచారంటే ఆ శక్తి మిమ్మల్ని చంపేస్తుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఆ ఈ పెట్టి వద్దకు రాకూడదు అని చెప్పి కళ్యాణి పిచ్చుక పిల్లలందరినీ భయపెడుతుంది. ఆ రోజటి నుండి 6 పిచ్చుక పిల్లల్లో ఎవ్వరు కూడా అటువైపుకి వెళ్లేవారే కాదు. ఒకరోజు కళ్యాణి పిచ్చుక మిఠాయిలు నమ్ముతూ ఉండగా యాక్సిడెంట్ అవుతుంది. చుట్టుపక్కల ఉన్నవాళ్లు కళ్యాణిని ఆసుపత్రికి తీసుకునెళ్తారు. 6 ఆడపిల్లలు కూడా ఆసుపత్రికి వెళ్తారు. అక్కడుండే గోపాల్ డాక్టర్ ఇలా చెబుతారు. చూడండి పిచ్చుక పిల్లలరా, మీ అమ్మ నడవాలంటే తప్పకుండా ఆపరేషన్ చేసే తీరాలి. అందుకోసం 5 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. వెంటనే డబ్బుని ఏర్పాటు చేసుకోండి అని చెప్పి గోపాల్ డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పాపం పిచ్చుక పిల్లలంతా తల్లి వద్ద కూర్చొని ఏడుస్తూ ఉంటారు. కళ్యాణి పిచ్చుకకి తాను దాచిపెట్టిన డబ్బు గుర్తుకొస్తుంది. పిల్లలతో ఆ పెట్టెలో ఉన్న డబ్బుని తీసుకుని రమ్మని చెబుతుంది. అమ్మ, ఆ పెట్టెలో దుష్టశక్తి ఉంది. మేము అస్సలు ఆ పెట్టి వద్దకు వెళ్ళాం. అవును, ఆ పెట్టె మన ఇంట్లో ఉండడం వల్లనే ఇలా జరిగిందేమో. చెల్లెళ్ళరా, పదండి, ఇప్పుడే మనం ఇంటికెళ్ళి ఆ పెట్టెని తీసుకెళ్లి నదిలో పడేద్దాం. ఒసై ఒసై ఒసై, అలా చెయ్యకండి. దయచేసి ఆ పెట్టెను నా వద్దకు తీసుకుని రండి అంటూ కళ్యాణి పిచ్చుక ఎంత చెప్పినా వినకుండా పిల్లలంతా ఇంటికెళ్తారు. తన తల్లి డబ్బులు దాచుకున్న పెట్టెని, దుష్టశక్తి ఉన్న పెట్టి అని అనుకుంటారు. ఆ పెట్టి కారణంగానే వారి తల్లికి యాక్సిడెంట్ జరిగిందని బాగా నమ్ముతారు. అలా వాళ్ళు ఆ పెట్టెని తీసుకునెళ్ళి నదిలో పడేస్తారు. కళ్యాణి పిచ్చుక తన పిసినారితనంతో దాచిపెట్టుకున్న డబ్బు మొత్తం గంగపాలవుతుంది. అలా కళ్యాణి పిచ్చుక ఆపరేషన్ చేయించుకోకుండా వీల్చైర్కి పరిమితమవుతుంది.